హైదరాబాద్ లోని మల్కాజిగిరిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. పటేల్ నగర్ లో మొదటి దేశ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుతో పాటు పలువురు బీజేపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, మల్కాజిగిరి నడిబొడ్డున సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ చేయడం సంతోషంగా ఉందని, అనేక సంవత్సరాల కృషి ఫలితంగా ఈ విగ్రహం ఆవిష్కరణ చేసుకున్నామని అన్నారు. పటేల్ విగ్రహం స్థాపించుకోవడం మనందరికీ గర్వకారణమని చెప్పారు. 40 ఏళ్ల క్రితం పటేల్ నగర్ ఏర్పడిందని, హైదరాబాద్ లోనే రెండో అతిపెద్ద పటేల్ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు. గ్రామాలలో ఏ రకంగా దోపిడీ చేశాడో, సామాన్య పేద ప్రజలను ఏ రకంగా హత్యాకాండ కొనసాగించాడో, ఏ రకంగా హిందూ మహిళల పైన అత్యాచారాలు చేశారో, దౌర్జన్యాలు చేశారో తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా మర్చిపోదు. తెలంగాణ సమాజమే కొన్ని జిల్లాలు, కన్నడ జిల్లాలు కావచ్చు, నేటి తెలంగాణ కావచ్చు, ఆ రోజు నిజాం పరిపాలన ఉన్నప్పుడు సర్దార్ పటేల్ చొరవ కారణంగా, వారి సాహసం కారణంగా, తెలంగాణ ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగా, ఒక దేశభక్తుడుగా సర్దార్ వల్లభాయ్ పటేలు మనకు స్వాతంత్రాన్ని ఇవ్వడం జరిగింది. చివరకు ఒక సంవత్సరము ఒక నెల ఆలస్యంగా దేశమంతా కూడా 15th ఆగస్టు 1947